ఏమి బాగా చేస్తాం అంత పొట్టేసుకుని కూడా. లేదమ్మా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలంటే నిజంగా చాలా రన్నర్ ఆడడం కష్టమైపోతుంది. బాగా అలర్ట్లు కదా, ఫ్లిక్ కొడితే అది ఇంతకుముందు 4 వెళ్ళిపోయింది, ప్లస్ స్క్వేర్ కట్ కొడితే 4 వెళ్ళిపోయింది. విపరీతంగా ఉంది గ్రాస్, ఆ గ్రాస్ వల్లే కదా మరి వెళ్ళదు ఫోర్లు లెక్కనాది 89 కిలో పని ఫుల్ ఉంటే 100 వచ్చేది 20 ఓవర్లు ఉంటే. నేను ఎక్స్ట్రా కోర్స్ కొట్టాను చెమ్మన తెలియదు నాకు అర్థం లేదు ఏమో కూడా. మీతో పాటు వచ్చిన ఆర్కి స్కోర్ లేదు బిల్లా బిల్లా మిథును మిథున్ కన్నా బిల్లా గట్టి మిథును పెద్దగా ఆడలేడు వికెట్ ప్లేస్ రావట్లేదు తీరుసారి బ్యాటింగ్ ఎండిపోయి క్రాస్ లేదనుకో అమ్మ దమ్ దమ్ ఇంకో 4-5 సిక్స్ తగిలేదు అన్నబద్ధంగా అమ్మడానికి కొట్టేస్తాడు సిక్స్ జాగ్రత్తగా ఆడుకోవడం మరి అప్పుడు బాగా పెట్టాడు ఇక్కడి నుంచి బాగుంది వ్యూ. బౌలింగ్ తమ్ము బౌలర్ బౌలర్ నాగేష్ తమ్ము గుడ్ బౌలింగ్ గుడ్ ఎంపైరింగ్ మోహిత్ ఇలా అలౌట్ అయిపో అంటే 80 కొట్టకుండా అలౌట్ అయిపోలే కనీసం 110 ఉంటే ట్రై చేసాం నగేష్ తమ్ము కీపర్ని ఒక్కడు ముందు ఉండు మనం ఈ ఇతర బౌలింగ్ రావట్లేదు కీపింగ్ రాదా ఓకే ఓకే వద్దు వద్దులే కన్నా బౌలింగ్ చేయని బౌలింగ్ అమ్మ బౌలింగ్ తమ్ము
లవ్లీ బిల్లా, గుడ్ ఫీలింగ్ బిల్లా. సింగిల్ 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 వద్దు తమ్మి, ఇలా ఇసిరేయండి, ఇలా ఇసిరేయండి. పెయిన్ ఉన్నప్పుడు నాదైతే షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది. సింగిల్ సింగిల్ విగ్దేశం నువ్వు రావు కదా కెమెరా పట్టుకుని, విగ్దేశం కెమెరా ఇంకేం పట్టుకు ముందు ఇంకెళ్ళ పోయి ఇంట్రెస్ట్ కావాలి. వర్షాలు పడితే మొక్క కదా, మనసు సాగదు సాగరిస్తాడు, కొన్ని మ్యాచ్లు అవ్వవు కదా. మినిమం 45 టూ అయితే, ఒక్కొక్కసారి టూ అవుతుంది. మోస్ట్లీ 40 డేస్ 45 కౌంట్ చేస్తాను. నాకు బాగానే ఉంటుంది, ఎందుకంటే నాకు రాకుండా వాళ్ళు ఫైల్స్ వచ్చి నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడం మాత్రం కెమెరా తక్కువ చాలా బాల్ ట్రాక్ పెడితే కదా, నాకు చేసి 150 చేసిన కదా అయితే దగ్గర తీసుకొచ్చారు. ఇవన్నీ యూట్యూబ్లో మనకి ఏ యూట్యూబ్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేయను వెళ్దా సింగిలే వడ్డి మరకం కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది కదా. ఇక్కడ
అయితే నేను సెంచరీ కొట్టాను మోటార్ ఎంత గవర్నమెంట్ అక్కడ ఉంటుంది కదా. బౌలర్ అండి, బౌలర్ అండి, అంతే అంతే గుర్తురా తమ్ము గుర్తురా. ఇక్కడ మ్యాచ్ సబ్స్క్రైబ్ చేస్తావా? ఏమనుకోవాలి ఎంటి క్రికెట్ క్లబ్ ఏంటి? అవును, ఒకవేళ నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ లో ఇంకోటి కేపీయా ఇంతకుముందు గోపన మానేసాడు కదా ఏజాబ్. కిరణ్ కిరణ్ కాదు అంతే ఇప్పుడు కాదు, ఎప్పుడు బాల్ పెట్టి లేస్ చేస్తావు కదా వీడియో వచ్చేస్తుంది. అక్కడ 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 ఏందన్నా నాగన్న చికెన్ వండుతున్నావా? బొక్కలు ఇంత గాలికి బేల్స్ వేస్ట్ మధ్యాహ్నం మ్యాచ్ అయితే గాలి ఇప్పుడు కూడా ఇదే గాలి కదా ఇది కానీ లేదు ఇలాగే వెళ్తుంది బాగా ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ సిక్స్ పడింది వీడు, కళ్ళు వెళ్ళుండే కొంచెం ఇంకా వెనకబడింది అదే పెంచుకు తగింది చూస్తాను. ఇది అక్కడ తెలిసిపోతుంది, అనుకుండా తగులుతుంది గట్టిగా.
అతను గట్టి పెట్టడం అన్నాడు. ఆయన 5 ఓవర్లకు కట్టం చేశాడు. పెట్టుకో ఆ బాల్ వేసినప్పుడు ఇక్కడ పెట్టుకోను. అసలు బ్యాట్ ముందు వేసేవారు కాదు వచ్చాము అన్న డీట్ అవుతుంది దాని చూసాము అందరు లోపలికి పెట్టు. ఇందాక ఉంటాయి ఇప్పుడు అట్లేదు గాలి అట్టే ఉందన్న. నీకు ఆ పడని చూడు అక్కడ గ్రాసు తక్కువ ఉంది అంటే బాగానే ఉంది ఆ కాల్ దగ్గర. ఇంకోటి ఎండింది కొంచెం కొంచెం ఎండింది కదా ఇందాక కదా ఇక గాలికి ఇలా ఉంది ఇలాగ ఇలాగ అది చూసామా అటు అటు వెళ్ అటు అలా సైడ్ బాల్ గుడ్ బాల్ గుడ్ బాల్ తమ్మా. వైజాగ్ తిరుపతి వైజాగ్ చెన్నై ఒక్కనే లేదు. నాకు క్రికెట్ ఇంపార్టెంట్ పేషెన్స్ లేదు నాకు కానీ క్రికెట్ కోసం తప్పదు. లవ్లీ బాల్ లవ్లీ బాల్ నాగేష్ మ్యాచ్ ఆడండి అన్నమాట టోర్నమెంట్ ఫైనల్స్ స్టేటస్ ఫస్ట్ ఎయిట్ ఇన్వాల్వ్ 8 రన్స్ అనే గేసారు మోడీ వికెట్ 140 కొట్టడం కష్టం మా వాళ్ళు 31 ఇచ్చారు ఎక్స్ట్ పడిందండి గ్రహాలు రన్నాలు కొట్టేస్తారు ఎంత లేటుగా కొడతారు అన్నది అంతే 11 కొడతారా 15 కొడతారు 87 57 నాదే పదే కష్టాలు 57
అక్కడికి కొట్టారు అంతే. బౌలింగ్ అయ్యా, బౌలింగ్ అయ్యా. అది పడుతుంది. నువ్వు ఫస్ట్ మ్యాచ్ నీ గ్రౌండ్, నువ్వు తెలీదు నాకు, కోహిత్ తెలీదు, ఎప్పుడు తెలీదు, చూపిస్తాను చూడు కోహిత్ ఆగన్నా అంటాడు మోహిత్. ఫస్ట్ మ్యాచ్ ఈ గ్రౌండ్ నాకు ఎవరు పిలిచాడు అబ్బాయి. మళ్ళీ రెండో సిక్స్ కేజీ చూడు నాకన్నా తొమ్మిది క్యాకర్ ఏదో అంటాడు నాకు ఇందిరా కదా అప్పుడు అదే నాకన్నా అక్కడ పోయింది ఆ బిల్డింగ్ దాడిపోయింది. అప్పుడు బిల్డింగ్ లేదు, అప్పుడు బిల్డింగ్ లేదు వికెటా. బౌలింగ్ బౌలింగ్ టమో అక్కడ బాగా జరిగిన మంచి ఇక్కటప్పుడు బలే ఉండదు ఎలా తెలుసా, చాలా క్లోజ్ పది రోజులు రెస్ట్ ఇచ్చారు, దాంట్లో క్లిప్ కట్ చేసుకున్నావా, పది రోజులు రెస్ట్ ఇచ్చి వికెట్ మట్టి కొత్త మట్టి ఆయిల్ వాష్ చేయాలి. టూ ఇయర్స్ బ్యాక్ నాగా హల్లు మరి ఆ బిల్డింగ్ అప్పుడు లేదు కదా, అది దానికన్నా దూరంగా పోయింది అప్పుడు. మూడు సిక్స్లు లేకుంటాను అన్నా కొట్టడానికి ఏమయ్యా కొట్టే, నువ్వు వచ్చేసినా నువ్వు కొట్టే, నువ్వు కొట్టే. బౌలింగ్ బౌలింగ్ టమ్మో, గుడ్ బౌలింగ్ టమ్మో. అది పాయింట్ లైన్ సిక్స్ ఉండి. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్ టమ్మో. అదే వాళ్ళు హైలైట్ తీసి పంపించారు నాకు ఆ టోర్నమెంట్ వల్ల. ఆ టోర్నమెంట్ మనకి లైవ్ కావాలి, వైఫై కావాలి సార్ దీనికంతే. ఇప్పుడు రాదండి వైఫై. నాకు పేస్ బౌన్స్ బాగా రావాలి, ఎక్కువ పేస్ రావాలి, బాగా పడతాను. మరి ఎల్లగడ అక్కడికి వెళ్ళిపోయి ఫీల్డింగ్ అలాగే అలాంటి రెండు మిస్ అయ్యాయి ఆఫ్టర్ మోటర్. ఇప్పుడు నేను ఉండేది పాలు కూడా ఇటు కొట్టాను గట్టిగా ఎక్స్ట్రాగా వస్తాను. నాగా ఇంట్లో ఉన్నాడా లేదా ఫస్ట్ చేయడానికి కొడితే అది అటు వెళ్తాను.
గల్లీలో పట్టి సార్. అంటే 100 వెళ్ళిపోయిందిరే, నేను ఉంటే 100 ఆడించే. ఈ యాక్షన్ బౌలర్కి ఏం తెలుసా, ఎక్కడ కరెక్ట్గా వెయ్యాలో అనుకుని వేయలేదు. ఒక బాల్ ఒక్క సరిపడ ఈ యాక్షన్ ఉన్నాం. ఫస్ట్ బాల్ లెక్చర్ చూసాను, ఈ నిజంగా ఈ బ్యాట్స్మెన్ సరిగా మొత్తం ఎక్స్ట్రా కవర్స్ సిక్స్ వెళ్ళిపోతుంది. ఇది 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 ఎక్కడ పడుతుందో తెలియదు. అది షార్ట్ పడిపోయింది. అవుట్ 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 అంబన్న మార్చండి, అంబన్న మార్చండి. ఇది క్లియర్ అవుట్, నీకు కెమెరా కూడా తెలుస్తుంది. వేసాడు పో, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, కూర్చున్న దాన్ని బట్టి ఆలోచించు. అక్కడికి దాకా ఆ టైర్ దగ్గర కూర్చో తెలుస్తుంది, కరెక్ట్గా తెలుస్తుంది. టైర్ దగ్గర మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనిపిస్తుంది, అంతే కదా. యాంగిల్ మారింది, అటు సైడ్కి కూర్చోవాలి. ఇక్కడే ఆడబాల్సింది కూర్చుని పడుతుంది చూసి. నువ్వేదో అన్నావు, ఎవరు ఇక్కడే కెమెరా దగ్గర సేమ్ అక్కడ తీసుకుంటాడు ఫాస్ట్గా. అన్నీ పడింది, అది ఎవరో షార్ట్ ఉన్నది. ఓకే వీడా మన ఫీల్డింగ్ కోసం పెడతానాడా. లవ్లీ లవ్లీ ఉంటాను.
పసుపు 11 లోపు స్టార్ట్ అయిపోతే నేను ఉండమని చెప్పిస్తాను. అదే తక్కువ స్కోర్ కాబట్టి అటువంటి 42-46 బాగా ఉంది. ఇది కొత్త కెమెరా అయితే ఎంత ఉంటుంది అంటే అవునా తెచ్చుకోవాలి జపాన్ జపాన్ ఇప్పుడు మ్యాచ్ల కోసం మంచిది తక్కువ డబ్బులు ఏడు కొనమంటాం అంటే మ్యాచ్లు మన మ్యాచ్ పెడతాం ఇది కాదు ఇది కాదు అసలు కాదు అది ఎంత ఉంటుంది మినిమం 30-50 మినిమం పెట్టం అంటారు ఫొటోస్ ప్లస్ ఫొటోస్ ప్లస్ వీడియో 4K ఇదికన్నా డాల్బి 4K డాల్బి విషాడతాం వెళ్దాం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అది ఎంత ఉంటుంది నార్మల్ అప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ మళ్ళీ రావట్లేదు ప్లేస్ నేను పిలిచిన నాకంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను అంతే కదా వెళ్ళిపోయింది కొట్టేస్తారు నాగన బాబెట్టి తిరిగా మొన్న ఏడు తెలుసా అడుగీడు రాడు కానీ కరెక్ట్ బలి పెట్టి ఇలాగ విజయ్ గారిది నాట్ అవుట్ లెగ్ సైడ్ తమ్మిది అదో తెలియదు క్యాచ్ ఆ రోజు గల్లీలోనే థర్డ్ స్లిప్ షార్ట్ థర్డ్ మీద నించినాడు అది కరెక్ట్ చేతిలోకి వచ్చింది రాలేదు కానీ నువ్వు బాగా పట్టేవది అది నా బాధ ఆ విజయ్ అనేవాడిది అది పెడితే చంపేస్తాను నాగన్న అప్పుడే అయిపోతాను ఇంకా కొట్టాడు మోయి పక్కన పట్టించావా లింగి పెట్టుకోను అది బాల్ కొట్టాడు నేను యాక్టివ్ లేను పోసేయటండి చేతి పెట్టినంత లింగి మీద కరెక్ట్ చేతిలో పడింది అది ఇంటి పట్టు
కన్నా మార్చాను కదా. ఏం కార్ తీసుకున్నా? బిల్లా బిల్లా కన్నా కన్నా వేస్తా. ఏం కార్ తీసుకున్నా సార్? నెక్సాన్ 3 మంత్స్ అండి. మే 17 లక్షలు టాప్ ఎండ్ బాగుంది. పెట్రోల్ శాంతం కుంటి కొద్ది రూపాయలు అంటే ఫీచర్స్ బాగుంటాయి, స్ట్రాంగ్ బాడీ. అక్కడ జాంప్ బ్యాట్ 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 ఎవరా బండి? మల్లేష్ తెలుసు. అశోక్ బౌలర్ వాడా? మాకు బౌలింగ్ చేస్తాడు. నల్లగా సన్నగా పడుకుంటాడు. అన్నీ చేస్తాడా వాళ్ళన్నా? బొప్పాయి బొప్పాయి కాయలు ఉన్నాయా? నాగా కూర చేసుకుంటే మంచిది. ఎందుకి బొప్పాయి కూర బొప్పాయి ఆకులు మంచిది. మహీంద్ర స్కార్పియో 23 లక్షలు ఒకటే చెప్తాను. టీ షర్ట్ నువ్వు కొంటా ఉంటావు 500, 300, 700. అదే క్వాలిటీ అనమాట. ఇది ఒకటి ఫీచర్స్ కంఫర్ట్ టు ఫీచర్స్. ఇంజిన్ బాడీ అంతా సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. సేఫ్టీ కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బ్యాగ్స్, వెంటిలేషన్ బ్రేక్స్ ఇలాంటివి తేడా వస్తుంది. బాడీ స్ట్రాంగ్, ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. రేట్ ఏంటంటే ఇంజిన్ కెపాసిటీ ఆర్పిఎం కాదు, ఇంజిన్ కెపాసిటీ సీసీ అంటే 1000 సీసీ. మారుతే 800 ఉంటుంది కదా, అది 800 సీసీ. కాదు 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 కాదు. ఇప్పుడు నెక్స్ టాటాలో ఉంది, టాటా నెక్స్ అంటే 1300 సీసీ నేను కొన్నది. హారియర్ ఉంటుంది నెక్సాన్లో, ఇక్కడ ఉండి ఫీచర్స్ ఇస్తాను. ఎక్వాలిటీకి అంటే ఎయిర్ బ్యాగ్స్ 2 ఇస్తాను. ఫోర్ ఇప్పుడు నేను కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అలాగా కొన్ని ఫీచర్స్. ఇప్పుడు మనం లోపల తాళం మర్చిపోకుండా చెప్తే ఆఫీస్ నుండే చెప్తుంది, చెప్తుంది హ్యాండ్ బ్రేక్ వేసుకో, తాళం తీసుకో, ఇప్పుడు ఇంటి అంటే చెప్తుందా? నేను అన్నీ చెప్తాం. బాగుంటుంది అంటే మనం ఇంతకుముందు కారు వాడి ఇప్పుడు ఇది వాడితే చాలా డిఫరెంట్. చిన్న కారు అప్పుడు 8 లక్షలు డబుల్ అయింది. అది హోండా i20 మంచి కారా? ఇప్పుడు బ్లూ చాలా బాగుంటుంది. స్మూత్ 4.5 లక్షలు స్మూత్. అంటే ఇంజన్ ఎంత బాగుంటుంది అంటే నేను ఒక్కడే కదా చాలా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తాను. అడుగు నువ్వు అంటే నువ్వు ముందు దిగిపోయి బౌలింగ్ కూడా చేసుకుంటే మిగతా వాళ్ళు రారు తర్వాత మ్యాచ్ పడతారు ప్లేయర్స్. ఏమంటే కమిట్మెంట్ తీసుకోవాలి తప్ప తప్పించుకోవడం వల్ల బౌలింగ్
నాకంటూ ఓకే, నాకు ప్రిఫరెన్స్ ఇస్తాడో లేకపోతే తెలుసు కదా, సుల్తాండం ఆడతాడు మామూలుగా ఉన్న మాట. మనం తీసుకొస్తాం ఒకసారి తెమ్మంటాడు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నా దగ్గర తప్ప తెలివి తెలిసే ఇప్పుడు ఆకపోతే చదువు ఆడికే అనుకుంటే ఇన్ని పీజీలు చేసి ఇన్ని పిహెచ్డీలు చేసి ఇంత కోచింగ్ ఇచ్చుకుని మనకెందుకు తెలివితేటలు ఉంటాయి? మనం ఉపయోగించాం డీపీ తెలివితేటలు అంటే. మనిషి అలాంటి వాడు ఏంటనే చెప్పిన నేను పల్లే పల్లె చెప్తాడు రావాలంటే ఎలా ఇలా ఇసురుతాడు చెప్పి. మనం చేపలకి ఇలా ఇసురుతాం కదా, పండ చేప అంతా బ్యాడ్ అంటే దాని దాని కర్మకాలే వాళ్ళ రేపు వస్తుంది. అలాగే ఏడు ఏడు ప్లే ప్రతి మ్యాచ్ ఆరు కూడా ఆటలు వస్తారు. నెంబర్ లేకుండా తెలియకుంటుంది. కనపడదు అది అప్డేట్ అవ్వలేదు. బాబా బాగా అసలు బాబా అక్కడికి రాదండి, బాగా చేసాడు బాగా పెట్టండి. నా కానీ కాల్ వస్తుంది. హలో హలో చికెన్ ఇందా అయిందో టిఫిన్ చికెన్ టిఫిన్ ఇందా ప్యాక్ కవర్తో తెచ్చు టిఫిన్ ఇలాగే కదా. అవునా కన్నా కన్నా పిల్లలని పంపించి ఎక్స్ట్రా కవర్స్ పెట్టుకో, ఎక్స్ట్రా కవర్స్ కావాలి. ఈ రెండు ఉండాలి. అది నాకు ఫీల్డింగ్స్ తెలియదు, ఫీల్డింగ్స్ ఫీల్డింగ్ చెక్ చేసుకోవడం రాదు. ఇప్పుడు ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అన్న తెలియాలి, ఎప్పుడు వెళ్ళి చెప్తా బ్యాట్స్మెన్ ఎట్లా ఆడతాడు. చిన్న తమ్ము ఆ దుప్పటి దగ్గరికి వచ్చా నేనేం చేయాలన్నా, నేను ఇప్పుడు ఆడాలి ఆట. నా ఆట ఒకటి ఆడితే నేను ఇంకా ఆట ఉంది ఇంతాడు కదా ఒక్కటే సినిమా భాస్కర్ గారు, తర్వాత సినిమా లేదు మమ్మల్ని భాస్కర్ డైరెక్ట్.
నాకన్నా ముందుకి 5-4 డైరెక్టర్, మా టైంకి వచ్చేసరికి 10 మంది. ఇప్పుడు బోల్డ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిపోయింది, హీరో కూడా డైరెక్టర్ అయిపోయింది. తెలిసిపోతుంది మీకు ఇప్పుడు చిరంజీవి యాక్టర్ సగానికి పైగా ఇన్వాల్వ్ అయిపోతుంది సినిమా. అంటే ఇలా కాదు, ఇలా కాదు, అది ఇలా కాదు. ఆయన ఆయన గ్రేస్ తగ్గట్టు ఆయన మార్చేస్తారు డైరెక్టర్ కాకుండా. చిరంజీవి కూడా మరి నీకు రామ్ గోపాల్ రామ్కి ఆడికి తెక్కెక్కు కాదు, మా మామూలు పిచ్చి కదా ఆడికి. చూశాను చూశాను, వేప చెట్టు 2 చెట్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళింది, 2 చెట్లు దగ్గరికి వెళ్ళింది. అది అది అలాగే ఇంకా 22-23 కొట్టాలి, 63 25 కొట్టాలి. మిస్ నిజాయితీగా మనం హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్ కష్టపడితే బిజినెస్ అంతా సూపర్ లేదు ఇండియాలో. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు అంతా బాగా దొరుకుతున్నారు, వీళ్ళు రూపాయి సంపాదన చేస్తారు, రూపాయి పెట్టుబడి ఇంకో రూపాయి చెత్త చాప పరే ఇదా ఇదే బిజినెస్. తర్వాత తెలుస్తుంది ఆ బిజినెస్ పరిస్థితి కూడా ఉంది. బౌలింగ్ అయ్యా బౌలింగ్ అయ్యా
ఆదివారము మోదీ లేకుంటే తిరగట్టు లేకపోతే ఆది మోదీ కాచమ్మా ఈజీగా దొరికింది చూసుకుంటూ ఫోన్ లవ్లే లవ్లే తమ్మో గుడ్ క్యాచ్ తమ్మో మాకు దొరకాలి ఈ రెండు కేప హెల్మెట్ ఇంకెవరైనా కొడుతున్నారు అవసరం బాల్ తక్కువ ఆడాలి ఎక్కువ నువ్వు ఎవరు ఎక్కువ ఆడనా ఆపోజిట్ పర్సన్ కూడా నీకు అంటే నువ్వు మనకు చూడు ఎండాకాలం ఇప్పుడు మేలో నాటిలో నేను గ్రాస్ కట్ చేస్తే ఎలా ఉంటుంది గ్రౌండ్ ఇలా ఇలా డిఫెన్స్ ఆడితే వెళ్ళిపోయారు ఫోర్ అలాగుంటే 87-90 ఉండేది స్కోరింగ్ వల్ల అదే బాల్స్ లేదు కింద నుంచి చూసావు కదా డ్రైవ్స్ ఎన్ని డ్రైవ్స్ సింగిల్స్ వచ్చాయి 6 డ్రైవ్స్ 6 ఫోర్లు అలా దొరికి వెనకట్ల పరిగెడితే దొరికేస్తుంది బాగా ఈజీగా వీళ్ళ రాపక్కలద్దు ఇక ఇప్పుడు ఇక్కడ చూడు వీడికి ఇక్కడ నీ ఇంటి ముందు ఒక కొంచెం గడ్డి ఎందుకు చూసాము కట్ చేసాము అలాగ ఉండదు జమ్మని దూసుకెళ్తాడు బాగా అది అలా ఉంటే గ్రౌండ్ తిరిగిపోద్దు మంగళవారం బుధవారం 2 రోజులు మిషన్ ఇచ్చేసి మొత్తం దాని ఎక్కడ సరే సరే తొందర ఇంకా 20 కొడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ 20 ఇంకా 3 అవర్లు చేసేసి 2 ట్రాక్టర్లు ఉంటుంది 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు కొట్టు ఒక దగ్గర వేసుకోండి నువ్వు ఎంత వాన పడినా కానీ ఈ పథకం తెచ్చి దాని ఇంకా తగ్గిన కాడ మొత్తం తెచ్చి టాక్టర్ టాక్టర్ దగ్గర పోతాం ఇక కట్ చేసి ఇది అంతా బహుమతి మొత్తం కట్ చేసిన 3 సంవత్సరాలు పొట్టు దట్లేదు కట్ చేసినంత కిందన పోతుంది లేదు లేదు ఇక్కడ మధ్యలో ఇది వంపు ఆ వంపు ఎరిగిపోయింది అనుకో కట్ చేసిన కింద పోతుంది ఆ వంపు ఉన్న కాడికి దాన్ని తిరుగుతాను ఆ వంపు అనేది లోపల కొట్టాను ఆ వంపు కొత్త బ్లేడ్ వేయాలా రాస్ కట్ చేసి ఉంటుంది వంపు 2 కటింగ్స్ ఇతడి గడ్డికైతే ఒక కటింగ్కి ఆ వంపు ఇరిగిపోతుంది సౌత్ అంటే భూమి అరిగి సీలిపోతుంది మార్చాలా బ్లేడ్ 2 రూపాయలు అసలు మొన్న కటింగ్కి అయితే అసలు రాలే బ్లేడు ఎంత 1000 రూపాయలు అవుతా ఒక్కొక్కటి 1250 లేదు బ్లేడ్లు అరిగితే చూపించినాము 2 కటింగ్లు సరిపో కూడా సరిపోలేదు ఇంకా 2-3 కటింగ్లు వస్తాయి అంట కట్ చేసి ఒక సుక్కు వస్తలేదు డబ్బులే అంత కింద డీజిల్ బొక్క కదా అప్పుడు మరి అందరూ నీకన్నా వచ్చారంటారు ఫోన్లో అప్డేట్ మ్యాచ్ చూసుకుంటారు సార్ 11కి వచ్చేస్తారు అందరూ అయిపోద్ది 10 నిమిషాల్లో అయిపోద్ది మ్యాచ్ అదే రన్లో ఎక్కడ ఇప్పుడు 2 బాల్ కూడా
6 అక్కడ 14th అవర్లో కంప్లీట్ చేయాలి. నో బాల్ లవ్లీతమ్మో లవ్లీతమ్మో గుడ్ క్యాచ్ తమ్మో ఫ్రీటా. సార్ 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 కాలు గుడ్ క్యాచ్ గుడ్ క్యాచ్ వెల్ రైడ్ కాలు సార్ చెప్తా ఇక్కడ ప్లేయర్స్తోనూ ఒక టీం తయారు ఇక్కడ అంటే మనం నెక్స్ట్ టోర్నమెంట్ ఇస్తాం. దాని గురించి నేను టెన్షన్ ఉంటాను ఏది వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఆడుకోవాలి అంతే. ఇప్పుడు డబ్బులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకుని వస్తారు సండే. ఇప్పుడు మనకు తెలిస్తే ఎవడు మనకు డబ్బులు ఇవ్వట్లేదు కదా. సో ఏంటంటే వచ్చిన ప్రతి పేరు సరదాగా ఆడుకోవాలి అంతే. ఆరుగురు టాప్ బ్యాట్స్మెన్ బౌలింగ్ ఇవ్వండి మ్యాచ్ దొబ్బిస్తే దొబ్బి ఆరుగురు బౌలర్స్ లేడు కదా ఎవడో నాకు అక్కడ రన్ ఇస్తారా రన్ అవుట్ అయితే నాగేశ్వరరావు తప్పుకో నాకు కాల్ తగలేస్తాను ఫీల్డింగ్ పోనీ ఫీల్డింగ్ ఫీల్డింగ్ నీకు ఒక ఇక్కడ తీసి వీడి బెస్ట్ ఫీల్డర్ అని చెప్పు నాలా క్యాచ్లు పెడితే నీకు 10,000 ఇస్తాను. ఏం నువ్వు పరిగెత్తిన పరిగెత్తలేదు అదే పోనీ పరిగెట్టడం పట్టుకోవడం కూడా అంటే మరి 20,000-30,000 కాకుండా మధ్యలో అందుకని ఏం చేస్తాను 2-3 అవర్స్ చేశాక ఆగి ఇలా తిప్పుకుంటాను. ఫీల్డింగ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆగలను డైవ్ చేసేస్తాను పడిపోతాను. నేను డైవింగ్ చేస్తా కదా అది ఇవ్వని చూసినా నేను డ్రైవింగ్ చేస్తా కదా